పట్టపగలె దొంగతనానికి స్కెచ్ చేశారు ఈ కిలాడి దంపతులు. పట్టపగలు మిట మధ్యాహ్నం బొమ్మతుపాకులు సుత్తి పట్టుకుని ఓ జ్యువెలరీ షాప్లో చొరబడ్డారు. బంగారం సహా నగదు చోరీకి యత్నించారు, కానీ అంతలోనే వారి బండారం బట్టబయలైంది. ప్లాన్ బెడ్స్కొట్టి ఇద్దరూ శ్రీకృష్ణ జన్మస్థానం చేరాల్సి వచ్చింది. ఈ ఘటన అహ్మదాబాద్లో చోటు చేసుకుంది. కాగా సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు ఇప్పుడు నెట్లో వైరల్గా మారాయి. అహ్మదాబాద్లోని కృష్ణానగర్ ప్రాంతంలో ఈ చోరీ ఘటన చోటు చేసుకుంది. ముఖానికి మాస్కులు, చేతిలో గన్స్, సుత్తి పట్టుకుని వచ్చిన దొంగల్ని చూసిన జ్యువెలరీ షాప్ యజమాని సిబ్బంది భయంతో హడలిత్తిపోయారు. ఒక్క క్షణం అంతా ప్రాణాలు అరచేతుల్లో పెట్టుకుని బిక్కుబిక్కుమంటూ చూస్తుండిపోయారు. అంతలోనే షాప్ సిబ్బంది చాకచక్యంగా వ్యవహరించడంతో ఈ జంట వ్యవహారం బట్టబయలైంది. కిలాడి కపుల్స్ వేసిన కన్నింగ్ ప్లాన్ బెడ్స్ కొట్టడంతో కాళ్లబేరానికి వచ్చారు ఈ దొంగ మొగుడు పెళ్లం. షాప్ యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని చోరీ జంటను అరెస్ట్ చేశారు. అయితే ఈ సీన్ అంతా షాప్లోని సీసీ కెమెరాలో రికార్డైంది. అయితే వీరి చోరీ ప్లాన్ వెనుక ఓ ట్రాజడీ స్టోరీ ఉందని తెలిసింది. అరెస్టైన దంపతులు భర్త గోయల్, భార్య యోగితగా పోలీస్ విచారణలో తేలింది. గతంలో భర్త కుట్టుపని చేసేవాడు, అయితే కరోనా మహమ్మారి కారణంగా ఉపాధి కోల్పోవాల్సి వచ్చింది. తిండికి లేకపోవటంతో పూట గడవటం కూడా కష్టంగా మారిందట. దీంతో ఎలాగైనా కడుపు నింపుకోవాలనే ఆలోచనతో దొంగతనం పథకం వేసినట్లుగా భార్యాభర్తలు చెప్పుకొచ్చారు. తమను క్షమించి విడిచిపెట్టాలని వేడుకున్నారు. వార్తల వెనక వాస్తవాలు, ఫ్లాష్ పాయింట్ సాయంత్రం 5 గంటలకు. నంబర్ 1 మాత్రమే కాదు, అంతకు మించి.